జగనన విద్యా కానుకల పంపిణీ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామం కేఏఆర్ హైస్కూల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు జగనన విద్యా కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 3 జతల యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు, 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్టు, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, స్కూల్ బ్యాగు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులు, ప్రియతమ నాయకులు, శాసన సభ్యులు శ్రీ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి, మిగిలిన ముఖ్య ఆహ్వానితులందరికీ, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అందిస్తున్న ఈ విద్యా కానుకలలో 3 జతల బట్టలు, 2 జతల సాక్సులు, 1 జత షూ, టై, బెల్ట్తో పాటు మాకు ఎంత అవసరమైన నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్తో కలిపి ఉంటాయి. ఒకప్పుడు ఈ సౌకర్యాలన్నీ కార్పొరేట్ స్కూళ్ళల్లో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇటువంటి సౌకర్యాలను కల్పిస్తున్న మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం అభినందించాలి, ఆదరించాలి, గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి, ఈ పాఠశాలలో ఎంతో అనుభవము, విషయ పరిజ్ఞానము ఉన్న ఉపాధ్యాయులందరూ ఉన్నారు. కాబట్టి మీరు మీ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారు ఇంటికి రాగానే పాఠశాలలో చెప్పిన విషయాలు వారిని చదివేలా చేస్తే వారు భవిష్యత్తులో మంచి ఉన్నత శ్రేణి ఉద్యోగాలలో ఉంటారని, అలా మీరందరూ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు, ప్రధాన ఉపాధ్యాయులకు సరైన వైద్యం ఉండాలి, విద్య ఉండాలి, ఆర్థిక పరిస్థితి బాగుండాలి, అప్పుడే ఆ కుటుంబం బాగుంటుందని ఉద్దేశంతో ఈ రోజున పేదవారందరికీ కూడా ఈ స్కీమ్ వెనుకబడిన తరగతులకు సంబంధించిన, ఎస్సీలకు సంబంధించిన మహిళలకైతే మరి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 18,750. అదేవిధంగా కాపు సోదరి వాళ్ళకైతే కాపు నేస్తం ద్వారా 15,000. మిగతా ఉన్నత కులాలకు సంబంధించిన వారికి ఎప్పుడూ కూడా 1 రూపాయి కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అందులో పేదవారికి, ఉన్నత కులాలకు సంబంధించిన పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈబీసీ నేస్తం ద్వారా 15,000 సంవత్సరానికి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా అంటే ఈ ఒక్క అమౌంట్ బట్టి కుటుంబం అంతా కూడా గడిచిపోద్దని చెప్పడం కాదు. వాళ్ళ కుటుంబం గడవడానికి ఇంకా చాలా అమౌంట్ కావాలి, కానీ కొద్దిలో కొద్ది తోడు ఈ ఎప్పుడైతే మేము చూస్తున్నాం, మేము గడపడుపు తిరుగుతున్నాం, ఒక్కొక్క కుటుంబానికి ఈ డ్వాక్రాలో ఉండి లేకపోతే ఈ రకంగా పిల్లలకి ఇచ్చి ఇదే చూస్తుంటే సంవత్సరానికి 50,000 నుంచి 1,00,000 వరకు కూడా కొన్ని కుటుంబాల్లో 1,00,000 వరకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. తక్కువ అనుకుంటే 50,000 రైతులకు రైతు భరోసా. ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే ప్రజల జీవన గతులు బాగుపడితే పిల్లలు చదివించుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో. మరి ఇన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నందుకు పిల్లల్ని తప్పనిసరిగా స్కూల్కి పంపించాల్సిన బాధ్యత కూడా తల్లులపైన ఉంది. అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ రకంగా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే స్కూల్కి పంపించేసాము వచ్చేసారులే అని మాత్రం కాకుండా కనీసం చదువుకుంటున్నారా లేదా, వాళ్ళ క్రమశిక్షణగా ఉంటున్నారా లేదా ఇంటికి వచ్చిన తర్వాత అన్నది కూడా దయచేసి తల్లులు మరి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే విద్యను అభివృద్ధి చేయాలని ఆయన తలంచారో తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఈ పిల్లలందరూ కూడా మంచి మంచి చదువు చదువుకుని జీవితంలో బాగా వృద్ధిలోకి వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకో విషయం కూడా నేను చెప్పడం మర్చిపోయాను. నాడు నేడులో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్లో 3వ వంతు స్కూల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్కి 1 కోటి రూపాయలు మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి సామాన్యమైన విషయం కాదు, గతంలో ఎప్పుడైనా అదేవిధంగా మరి మన బాయ్స్ హై స్కూల్ చూస్తే సుమారు 3 కోట్ల వేయంతో ఆల్రెడీ నిర్మాణం పూర్తయింది. 1-3 నెలలు అది కూడా ప్రారంభం చాలా సుందరంగా వచ్చింది. సుమారు 3 కోట్ల రూపాయలతో అక్కడ మరి స్కూల్ కూడా నిస్లో 3వ వంతు స్కూల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్కి 1 కోటి రూపాయలు మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి సామాన్యమైన విషయం కాదు, గతంలో ఎప్పుడైనా
మరి మన బాయ్స్ హై స్కూల్ చూస్తే సుమారు 3 కోట్ల వేయితోటి ఆల్రెడీ నిర్మాణం పూర్తయింది ఒక 2 3 నెలలు అది కూడా ప్రారంభం చాలా సుందరంగా వచ్చింది సుమారు 3 కోట్ల రూపాయలతోటి అక్కడ మరి స్కూల్ కూడా నిర్మించడం జరిగింది అంటే ఆ ఊరు ఈ ఊరనే లేదు అంటే ఈ ఊర్లోనే మన కళ్ళెదురుగా ఇక్కడ 1 కోటి రూపాయలు అక్కడ 3 కోట్లు అంటే సామాన్య విషయం కాదు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేగా ఉండగా వాళ్ళ హయాంలో ఏదో ఒకటో రెండో మూడో స్కూల్స్కి 50 లక్షల కోటి రూపాయలు తీసుకొస్తే చాలా గొప్ప కింద భావించేవారు ఈ వేళలో కాదు ఊరు ఊరికి కూడా ఈ స్కూల్స్కి ఈ రకంగా మరి డెవలప్ అయ్యిందంటే మా మట్టుకు మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నందుకు మాకు చాలా సంతోషం అదేవిధంగా మరి మేము ఎమ్మెల్యే అయ్యామంటే కారణం ఆ రోజు మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము ఎమ్మెల్యే మాత్రం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు